మన జీవితంలో మనం ఇక్కడే మోసపోదు. అంకితభావం గడిది గుడ్డు భావం. అంకితభావం ఎవడి పట్ల ఉండాలి? మంచివాడి పట్ల ఉండాలి. చెడ్డవాడి పట్ల అంకితభావం ఏటయ్యా? చెడ్డవాడి పట్ల అంకితభావం అంటే వాడు చెడ్డదనానికి నువ్వు ప్రోత్సాహం చేసినట్టయింది. ఇక్కడ దుర్మార్గమైన స్నేహాలు చేసి అంకితభావం అని మాట్లాడకూడదు. అది సన్మార్గమైన స్నేహం అయితేనే అంకితభావం. దుర్మార్గుడితో స్నేహం ఎప్పుడు విడిచిపెట్టాలి? ఎప్పుడు విడిచిపెట్టాలి? ఎందుకంటే దుర్మార్గుడితో వైరము పనికిరాదు, స్నేహము పనికిరాదు. ఎందుకంటే బొగ్గు కాలింది, కాలిన బొగ్గు ముట్టుకున్నావా చెయ్యి అంటుకుంటుంది, ఆరిపోయిన బొగ్గు ముట్టుకున్నావా చేతికి మసి అంటుకుంటుంది. రెండు అనవసరమే అన్నాడు. కాలిన బొగ్గు దుర్మార్గుడితో వైరం, మన చెయ్యి అంటుకుంటుంది. ఆరిపోయిన చల్లారిన బొగ్గు వాడితోటి స్నేహం చేయడం, అది మనకి మసి అంటుతుంది. నీకు అసలు వాడితో కొన్ని వైరము వద్దు, స్నేహం వద్దు, దూరంగా ఉండు. దానికి దూరంగా ఉండవు ఒకటే మార్గం. వాడిని ఏమో మళ్ళీ ఫోన్ చేసి నువ్వు దుర్మార్గుడు కాబట్టి దూరంగా ఉంటున్నా, సాయంత్రానికి లేపేస్తాను నేను ఇక్కడ. ఇందుకు వచ్చిన గొడవ ఇది. ఇంత పౌరుషాలు అనవసరం. దూరంగా ఉంటే అయిపోయి దీన్ని మైకులో ప్రకటించాలి.